తెలంగాణలో 6 లక్షల ఉద్యోగాల భర్తీకి 1.25 లక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్కార్ పరిష్కరించకపోవడం, అందుకోసం కనీస చొరవ కూడా చూపకపోవడం నిరుద్యోగుల పాలిట శాపంగా తయారైంది. వెంటనే 50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించి నెలదాటినా ఇంకా ఖాళీల గుర్తింపే పూర్తి కాలేదు. ఖాళీలు తేలాలంటే ముందుగా ప్రమోషన్ల ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుందని, వీఆర్ఓ వీఆర్ఏలను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు. ఇవి పెద్ద సవాళ్లుగా మారాయని అంటున్నారు. మరోవైపు టీచర్ పోస్టుల భర్తీకి టెట్ వ్యవహారం తేలాల్సి ఉంది. ఉద్యోగార్హత వయసు పెంపుపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్య రెవెన్యూ శాఖలోని వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 4.5 నెలలుగా వీఆర్ఓ వీఆర్ఏలకు ఎలాంటి పనులు చూపెట్టడం లేదు. తమను ఏదో ఒక శాఖలో మెర్చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే వివిధ శాఖల్లో ప్రమోషన్లతో ఏర్పడిన ఖాళీలను వారితో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వీఆర్ఓలు 5,200, వీఆర్ఏలు 22,000 మంది ఉన్నారు. వీరిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 15,000 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం లెక్క తీసింది. అయితే వాటిని భర్తీ చేయాలంటే ముందుగా టెట్ నిర్వహించాలి. కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం టెట్ అర్హత సాధించిన వారే టీచర్ పోస్టులకు అర్హులు. అయితే రాష్ట్రంలో 2017 జూన్ తర్వాత ఇంతవరకు టెట్ నిర్వహించలేదు. ఈ మధ్య కాలంలో డిఈడి బిఈడి పూర్తి చేసిన వారు చాలా మంది ఉన్నారు. వారి కోసమైనా మళ్లీ టెట్ నిర్వహించాల్సి ఉంది. 6 నెలలకోసారి నిర్వహించాల్సిన ఈ పరీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టెట్ టీఆర్టీ విడివిడిగా నిర్వహిస్తే టైం వేస్ట్ అవుతుందని, కామన్ ఎగ్జామ్స్ పెడితే ఎట్లుంటుందనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. గతంలో ఒకసారి టెట్ పాస్ అయితే 7 ఏండ్ల పాటు టీచర్ పోస్టుల భర్తీ కోసం పోటీ పడొచ్చు. కానీ తాజాగా కేంద్రం ఒకసారి టెట్ పాస్ అయితే దాని వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుందని ప్రకటించింది. ఈ సడలింపు గతంలో టెట్ పాస్ అయిన వారికి వర్తిస్తుందా, కొత్తగా టెట్ పాస్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుందా అనే విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీచర్ల ప్రమోషన్లపై డైలమా కొనసాగుతోంది. నెలాఖరులోపు అన్ని డిపార్ట్మెంట్లలో పదోన్నతులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం సర్వీస్ రూల్స్ అంశం ఇబ్బందికరంగా మారింది. జోన్ మల్టీ జోన్ పోస్టుల భర్తీకి కొత్త జోనల్ అంశం సవర్గా మారింది. సవరించిన జోనల్కు ఇంకా రాష్ట్రపతి ఆమోదం రాలేదు. 2018 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని 31 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా విభజించి రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి తొలగించి చార్మినార్ జోన్లో కలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట, ములుగు జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం ముద్ర లభించలేదు. పాత జోన్ల మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తే ప్రధానంగా వికారాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయస్సు 45 ఏదేండ్లకు పెంచారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు 5 ఏండ్లు, ఎక్స్ సర్వీస్ ఎన్సీసీ పర్సన్స్కు 3 ఏండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు మినహాయింపు ఇస్తూ జీవో విడుదల చేశారు. ఆ జీవో కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. దీంతో ఈసారి ఏజ్ లిమిట్ పెంచుతారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు.